అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రామాయణం అనే సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కించనున్నారు ఈ భారీ క్రేజీ ప్రాజెక్టు గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు అల్లు అరవింద్ రామాయణం నిర్మించనున్నారని తెలిసినప్పటి నుంచి ఇందులో రాముడు ఎవరు సీత ఎవరు రావణుడు ఎవరు అనేది ఆసక్తిగా మారింది అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ ప్రాజెక్ట్ లేదేమో అని కూడా వార్తలు వచ్చాయి అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని ఉందని తెలిసింది రాముడిగా నటించమని మహేష్ బాబును అడగడం కూడా జరిగిందని వార్తలు వచ్చాయి ఆ తర్వాత బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పేరు కూడా తెరపైకి వచ్చింది అయితే రాముడు పాత్రకు రణబీర్ కపూర్ను ఎంపిక చేశారని టాక్ బలంగా వినిపిస్తోంది ఇక రావణుడి పాత్రకు కేజీఎఫ్ హీరో యష్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టుగా టాక్ వచ్చింది అంతేకాకుండా తో ఫోటోషూట్ కూడా చేశారనే ప్రచారం జరిగింది దాదాపుగా రాముడుగా రణబీర్ రావణుడిగా యష్ కన్ఫామ్ అంటున్నారు మరి సీత ఎవరు అంటే రణబీర్ కపూర్ రాముడైతే సీతగా ఆలియా భట్ పేరు తెరపైకి వచ్చింది అయితే సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేశారు అంటున్నారు ఆమె సీత పాత్ర చేస్తే సౌత్లో ఈ సినిమాపై మరింత క్రేజ్ వస్తుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది రామాయణం చిత్రాన్ని తీస్తే సరిగ్గా తీయాలి తేడాగా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో ఆది పురుషు తెలియజేసింది అందుకని స్క్రిప్ట్ విషయంలో బాగా కసరత్తు చేస్తున్నారట మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు పైకి వస్తుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కలర్ కలర్ ఫ్రేమ్స్ చేయండి Subscribe to Color Frames. Please subscribe to Color Frames.